హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హైదరాబాద్కి అత్యంత సమీపంలో, శంషాబాద్కి 3 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడిందే ఈ ధర్మసాయి మందిరం. ఇక్కడే అత్యంత పెద్దదైన శివలింగము నందిని మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? సబ్కా మాలిక్ ఏక్ హే అన్న ధర్మసాయిని దర్శించుకుందామా? ఇక్కడ ఉన్న పంచముఖ గణేషుని బిల్వదళాలతో, జిల్లేడు పూలతో కొలిస్తే ఏది కోరినా వరమిస్తాడట. మందిరం లోపల చుట్టూరా కూడా చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. అవి కాశీ నుంచి తీసుకువచ్చారు. ఈ శివలింగాలను 16 వారాల పాటు అభిషేకించి బిల్వపత్రాలతో పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. సబ్కా మాలిక్ ఏక్ హే అన్న సాయినాథుడు మనకు అన్ని అవతారాలలో ఇక్కడ మనకు కనిపిస్తాడు.
అక్కడ ఒక గోశాల కూడా ఉంది. ఈ కలియుగంలో కూడా ధర్మాన్ని కాపు అని చెప్పుటకు గుర్తుగా సాయినాథుని చేతిలో తరాజు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న మెట్ల ద్వారా పైభాగంనకు చేరుకోవచ్చు. అక్కడే శివలింగము నంది మనకు దర్శనమిస్తుంది. చుట్టూ ప్రకృతి రమణీయతల మధ్య ఆకాశాన్ని తాకుతుందా అన్నట్లుగా అనిపించే నంది శివలింగం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నంది పృష్ఠభాగంలో జ్ఞానమందిరం ఉంది. లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అక్కడొక క్యాండిల్ని వెలిగిస్తున్నారు. ఈ శివలింగం పానమట్టం భాగం కిందనే మనం చూసిన ధర్మసాయి మందిరం ఉంది. ఈ టెంపుల్లో ప్రతి గురువారం ఆదివారం అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ ఒక వృద్ధాశ్రమం కూడా నడపబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.